మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే ఇవ్వాలని నినాదాలు చేశారు. సిఐటియు నాయకులు బస్వరాజు మాట్లాడుతూ వేతనాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని పలుమార్లు డిమాండ్లు చేశామన్నారు. కార్మికులు కనీస సౌకర్యాలు లేకుండా డ్యూటీలు వేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే మున్సిపల్ కార్మికులకు మెదక్ పట్టణంలో స్వచ్ఛ భారత్ అనే పేరుతో మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో కూడా ముందుండి పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు పండుగలు వచ్చిన సమయంలో కూడా మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా వాళ్లతో వెట్టి చాకిరి చేయిస్తా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ కు ఎన్నిసార్లు చెప్పినా మున్సిపల్ చైర్మన్ పట్టించుకోవడం లేదు. కమిషనర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కమిషనర్ గారు కూడా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ కార్మికులకు వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి. వాళ్ళకి ఏదైతే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఉందో ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యము కల్పించాలి. ప్రతి నెల మున్సిపల్ కార్మికులకు 3 నెలలకోసారి సబ్బులు నూనెలు శానిటైజర్లు మాస్కులు ఈ కరోనా టైంలో ముందుండి పనిచేస్తారు కాబట్టి అవన్నీ ఇవ్వాలనే డిమాండ్స్ తో కూడా గతంలో మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయడం లేదు. తక్షణమే మున్సిపల్ కార్మికుల జీతాలు పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలు ఇవ్వకపోతే రాబోయే కాలంలో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె కూడా పోతామని హెచ్చరిక చేశాను.